చిన్నది ఇప్పుడు మనం ఇండియా మ్యాప్ చూద్దాము. ఇండియా మ్యాప్లో చూడండి, వెస్టర్న్ ఘాట్స్ అంటే ఇటువైపు చూపించాలి, వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇటు కింద ట్రయాంగిల్ పోర్షన్ ఇది డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ప్లాట్యూ. ఓకే, ఇప్పుడు నర్మదా, ఎందుకంటే ఎన్బిఏ నర్మదా బచావో ఆందోళన్ ఎన్బిఏకి మాత్రము ఈ యూ అనే ఉంది కదా, ఈ గుజరాత్ దగ్గర యూ, యూ నుంచి డైరెక్ట్గా స్కేల్ పెట్టి డైరెక్ట్ లైన్ ఇట్లా వచ్చి ఇలా వస్తుంది. దిస్ ఇస్ రివర్ నర్మదా, ఇది నర్మదా రివర్. ఓకే, సో ఇప్పుడు చూడండి డెక్కన్ ప్లాట్యూ, ఇది వెస్టర్న్ ఘాట్స్. ఇటు పక్క మరీ లైన్కి టచ్ చేయదు, ఇట్లా 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 చేస్తే వెస్టర్న్ ఘాట్స్, ఇటు పక్క ఉండేది ఈస్టర్న్ ఘాట్స్. ఓకే, ఇక్కడ ఇందులో డెక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, నర్మదా రివర్, ఇది తెలుసుకోండి ఫస్ట్. ఇది చూడండి, మీ ఇండియా మ్యాప్ ఉంటే అందులో చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి వెస్టర్న్ ఘాట్స్ చూడండి, ఇది వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ డివైడెడ్ ఇంటూ త్రీ కదా, కొంకన్ కోస్ట్, ఇక్కడ నుంచి ఏం లేదు ఒక ట్రయాంగిల్ ఇలా గీయండి, కొంకన్ కోస్ట్, కెనరా కోస్ట్, మలబార్ కోస్ట్. అట్లానే ఈస్టర్న్ ఘాట్స్ కూడా త్రీగా డివైడ్ అయింది. ఇప్పుడు ఈ ముక్కల్లో ఉంది చూడండి, ఫోర్ హెడ్, నోస్, మౌత్ లాగా ఉంటుంది చూడండి, చూడ్డానికి నోస్ మౌత్. ఈ నోస్ నుంచి ఒక ట్రయాంగిల్ ఇట్లా గీయండి, దిస్ ఈజ్ కోరమండల్ కోస్ట్. ఇక్కడ నుంచి ఇదిగో డబ్ల్యూ, నేను చెప్పాను కదా కృష్ణా గోదావరి, స్కూల్ క్లాస్లో డ్రా చేయించారు చూడండి, కృష్ణ, ఇది గోదావరి, ఇది కృష్ణ. ఈ డబ్ల్యూ లాగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి దానికి ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా పైకి, ఇక్కడ ఒకటి ఒక డాట్ అల్లే ఉంటుంది, డాట్ కింద వరకు. దిస్ ఈజ్ సర్కార్ కోస్ట్, మన ఏపీ కవర్ అయ్యేది సర్కార్ కోస్ట్. సర్కార్ కోస్ట్కి ఏ స్టేట్, ఏపీ. కోరమండల్ కోస్ట్ తమిళనాడు, సర్కార్ కోస్ట్ ఏపీ. ఉత్కల్, ఉత్కల్ అంటే ఇట్లా ఇది చూడండి, ఈ పైన ఉండేది ఉత్కల్, ఉత్కల్ అంటే ఒరిస్సా, ఒరిస్సా ఉత్కల్ కోస్ట్. సర్కార్ ఆంధ్రప్రదేశ్, ఇది వన్ మార్క్లో అడుగుతారు, సర్కార్ ఆంధ్రప్రదేశ్, ఉత్కల్ ఒరిస్సా, కోరమండల్ తమిళనాడు. నెక్స్ట్ ఈ కింద చూడండి మలబార్ కేరళ, మలబార్ కేరళ, కెనరా కర్ణాటక, కెనరా కర్ణాటక, కొంకన్ మహారాష్ట్ర, కొంకన్ కోస్ట్ మహారాష్ట్ర. ఓకే, సో మనం నేను క్లాస్లో చెప్పాను ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎలా డ్రా చేయాలని చూడండి, ఇట్లా మౌత్ అల్లే ఉంటుంది, దానిపైన ఇట్లా లైన్ డ్రా చేయాలి, దిస్ ఇస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ స్టాండర్డ్ మెరిడియన్ టైం చూడండి, మనకి ఇప్పుడు శ్రీలంక పక్కన స్కేల్ పెట్టి ఇట్లా డ్రా చేస్తే దిస్ ఇస్ ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ రెండు ఒక చోట కనెక్ట్ అవుతాయి చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి ఒక చోట కనెక్ట్ అయిందా. ఓకే, ఇక్కడ ఈ కనెక్షన్లోనే ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అంటే దీన్ని చూపించాలి. లెఫ్ట్ సైడ్ ఏమో మాల్వా ప్లాట్యూ, ఇక్కడేమో ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ. ఈ మొత్తంని ఇండో గాంజెటిక్ ప్లెయిన్ అంటారు. ఈ ప్లస్ ఈ ఇలా ఉందా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, స్టాండర్డ్ మెరిడియన్ టైం పైన పోర్షన్ అంతా కూడా ఇండో గాంజెటిక్ ప్లెయిన్. ఇక్కడ నుంచి ఇలా చూపించాలి, ఇక్కడ నుంచి ఇలా చూపించాలి, దిస్ ఇస్ ఇండో గాంజెటిక్ ప్లెయిన్. ఓకే, షిమ్లా అడిగితే ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా జమ్మూ అండ్ కాశ్మీర్ తెలుసు, దానికి ఎగ్జాక్ట్గా కింద దాని ఇట్లా క్లోజ్ చేసి చేస్తే కింద మనకి షిమ్లా వస్తుంది, దిస్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, మనకి సునామీ అప్పుడు ఇందిరా పాయింట్ అని చెప్పి ఒకటి మునిగిపోయింది మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి, ఇది ఇందిరా పాయింట్, మన మునిగిపోయింది సునామీలో మొన్న. సో మన ఇండియాలోంచి ఒక చిన్న ఐలాండ్ పోయింది అన్నమాట, దిస్ ఇస్ ఇందిరా పాయింట్, సునామీలో మొన్న మునిగిపోయింది. ఇది మొత్తం అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇది ఇందిరా పాయింట్. ఇక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి, దిస్ ఇస్ లక్షద్వీప్ ఐలాండ్స్, దిస్ ఇస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ రివర్స్ నేను చెప్పాను కదా, ఇప్పుడు డబ్ల్యూ నుంచి చూద్దాం, డబ్ల్యూ పై నుంచి ఇట్లా వస్తే దిస్ ఇస్ గోదావరి, డబ్ల్యూ కింద నుంచి వచ్చేది కృష్ణ. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఫోర్ హెడ్, నోస్, మౌత్ లాగా ఉంది, ఫోర్ హెడ్ పై నుంచి ఇట్లా ఇలా వస్తే దిస్ ఇస్ పెన్నా. ఈ నోస్ ఉంది చూడండి ముక్కులాగా ఉంది, ముక్కు దగ్గర నుంచి ఇలా యూ లాగా వేసి దిస్ ఇస్ కావేరి, కావేరి. ఈ ఫోర్ రివర్స్ నేర్చుకొని చాలు, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి. ఓకే, నెక్స్ట్ మహానది, మహానది ఎక్కడంటే ఇక్కడ డాట్ అల్లే ఉంది చూడండి, డాట్ పైన ఇక్కడ స్టార్ట్ అవుతుంది, దిస్ ఇస్ మహానది. నెక్స్ట్ వింధ్యా మౌంటైన్స్, ఈ యూ లాగా ఉంది ఇక్కడ వింధ్యా మౌంటైన్స్ అనమాట. నెక్స్ట్ హిమాలయన్ రేంజ్ నేను క్లాస్లో చెప్పాను, నేపాల్కి పైన ఇలా క్లోజ్ చేసేసి మన ఇట్లా హిమాలయన్ రేంజ్, మొత్తం హిమాలయన్ రేంజ్. హిమాలయన్ రేంజ్లో మీకు హిల్ స్టేషన్స్ చేయమంటే ముందు హిమాలయన్ రేంజ్ డ్రా చేసేసి హిల్ స్టేషన్ షిమ్లా, మసూరి, రేణికెట్, నానిటల్, నైనిటాల్, ఇక్కడ
చాలామంది డార్జిలింగ్ ఇక్కడ పెట్టారు. డార్జిలింగ్ ఇక్కడ లేదమ్మా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది డార్జిలింగ్. డార్జిలింగ్ ఇక్కడ ఉంటుంది. చాలామంది లాస్ట్ టైం డార్జిలింగ్ ఇక్కడ పెట్టారు. డార్జిలింగ్ ఇక్కడ ఉంటుంది. డెహ్రాడూన్ ఇక్కడ ఉంటుంది. డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇక్కడ దిస్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ప్లస్ లాగా వస్తుందని చెప్పాను కదా, ఈ ప్లస్ లాగా ఉండేదాన్ని ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో మాల్వా ప్లాట్యూ, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే, ఈ రాన్ ఆఫ్ కచ్ అంటే ఇది రాన్ ఆఫ్ కచ్, చాలా తక్కువ అడుగుతాడు. ఇది డెసర్ట్ అనమాట, డెసర్ట్ అని అడిగితే ఇది చూపించండి డెసర్ట్. ఓకే, సర్కార్ కోస్ట్ అంటే ఓన్లీ డబ్ల్యూ దగ్గర నుంచి సర్కార్ కోస్ట్ చూడండి. ఇది లక్షద్వీప్ ఐలాండ్స్. ఇదిగోండి రివర్ ఇండస్, ఇటు నుంచి ఇట్లా పాకిస్తాన్లో మొత్తం వచ్చే, జమ్మూ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్లో ప్రవహించి మళ్ళీ గుజరాత్ వరకు ఇలా వచ్చేదాన్ని రివర్ ఇండస్, ఇండస్ రివర్. ఓకే, ఇది పంజాబ్. సో ఇంతవరకు నేర్చుకోండి చాలన్నమాట.